నాకు ఎదురు వస్తున్నారు. మరి నీ ఊరికి నువ్వు పోకుండా ఏం చెప్తావు? నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు టెట్ లో పాల్పడినటువంటి విద్యార్థి కార్యక్రమాలను జరపడానికి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య కార్యనిర్వాహకులు మన ప్రియతమ జిల్లా కలెక్టర్ సార్ గారి యొక్క చొరవ. మరి దళిత గిరిజన విద్యార్థుల మీద ఉన్నటువంటి ప్రేమ, ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి ఈ స్కాట్ భవనంలో ఎలాంటి టైమింగ్స్ లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో మన ప్రియతమ జిల్లా కలెక్టర్ వారు ఎస్సీ ఎస్టీ విద్యార్థుల మీద ప్రత్యేకమైనటువంటి చొరవతో ఖచ్చితంగా మీరు ఇమ్మీడియట్లీగా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు టెట్ ఎగ్జామినేషన్ ఎవరైతే క్వాలిఫై అయినారో వారికి అందరికీ కూడా మనం డిఎస్సీ కోచింగ్ ఇచ్చి వారికి ఉద్యోగాలు వచ్చే విధంగా మన లెవెల్లో మనం ప్రయత్నం చేయాలి అని చెప్పేసి and you take special interest, be loyal to your teachers
I'll see that you complete your training program or the coaching program here, and we want to see you all in the flying colors. And I ordered that I help. Thank the organizers for giving me this opportunity. విద్యార్థులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మన టీడీ గారు చెప్పారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని ఇక్కడ ఉన్న మీ నాయకులందరూ వచ్చేసి నన్ను కలిసినప్పుడు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తాం. ఇది చాలా అవసరం. ఎందుకంటే నైపుణ్యాలు పెంపొందించుకోకపోతే ఈ ప్రపంచంలో అది కూడా చాలా పోటీ ఎక్కువ ఉన్న ఈ సమాజంలో మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించుకోవడం చాలా కష్టం. పోటీ పరీక్షలు రాసి దానికోసం చాలా కష్టపడి చదివి ప్రిపేర్ చేసుకొని ఈ స్థాయికి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఇప్పుడు బీసీ గారు కావచ్చు, రిజిస్టర్ గారు కావచ్చు, ఈడీ కావచ్చు, ఇక్కడ ఉన్న ఆల్ ఆఫీసర్స్ ఏ హోదాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ అనుభవం అనుభవం నా కూడా ఉంది. ఈరోజు నేనే కలెక్టర్గా ఉన్నాను, ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నానంటే నేను కూడా ఈ విధంగా మీలాగా ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఈ ఎగ్జామ్లో పాస్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. సో అలా దాన్ని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసినప్పుడు మీరు ఏదో ఒక బిల్డింగ్ ఏది వచ్చి మనకు అవైలబుల్గా ఉందో, ఈవెన్ ఏదో ఒక స్కూల్ బిల్డింగ్ కానీ, కాలేజ్ బిల్డింగ్ కానీ, హాస్టల్ బిల్డింగ్ కానీ, ఏదో ఒకటి ఈవెన్ గవర్నమెంట్ ఆఫీస్ బిల్డింగ్ కానీ ఏదో ఒకటి ఖాళీగా ఉంటే దాంట్లో ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి, టైం వేస్ట్ చేయకండి అని చెప్పేసి అధికారులకి నేను ఆదేశాలు జరిగింది. ఇదే చాలా డే నేను చెప్పి దాదాపు 5 రోజులు ఉంటుందని చెప్పి ప్లాన్ చేస్తున్నాను. 5 రోజులు అయింది నేను చెప్పి సొరోస్ ఆర్గనైజేషన్ నుంచి అడిగినప్పుడు ఇమ్మీడియట్గా చెప్పాను స్టార్ట్ చేస్తాము, మీరు కూడా ఐడెంటిఫై చేయండి, అందరూ కలిసికట్టుగా చేస్తాము. మీరు ఈ విషయాన్ని ఈ జిల్లాలో ఉన్న యూత్ యువతకి ఆ విషయాన్ని తెలియచేయండి. మంచి లెక్చరర్స్ ఏదో ఇక్కడ వచ్చేసి మనం క్లాస్ తీసుకుంటే మనకు ఆనర్ అనేది వస్తుంది, అది వస్తుంది వస్తుంది ఎలాంటి ఆలోచన లేకుండా ఫుల్ డెడికేషన్తో కమిట్మెంట్తో సిన్సియర్గా అదే ఈ 7.5 లక్షలు కలిసిపెట్టేసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ దీంట్లో నేను చేసిన ఈ ప్రయత్నం కంటే మనము అందరం కలిసి ఈ శ్రీ ప్రశాంత్ దేవరాయ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్కి మనం ధన్యవాదాలు తెలియజేస్తాం. ఎందుకంటే ఇంత బిల్డింగ్ నుంచేసి మళ్ళీ వాళ్ళు చేసుకుంటున్న యాక్టివిటీస్ ఖచ్చితంగా చేయాలి, దీనికి ప్రధానమని చెప్పేసి వాళ్ళు ముందుకు రావడం ఈ రకమైన ఒక మంచి అరేంజ్మెంట్ కూడా నీట్గా ఇప్పుడే కొత్తగా కట్టినట్టుగా వాళ్ళు అరేంజ్ చేసి మనకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా కొత్త ఫ్యాన్ పెయింటింగ్ అన్ని చేసి నీట్గా మనం చదువుకునే వాతావరణం ఉండే విధంగా తయారు చేశారు. సో వాళ్ళు కూడా జిల్లా యంత్రాంగ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తాము. డిఎస్సీకి మాత్రం కాకుండా నీట్ వి కంటిన్యూడ్ అండ్ నీట్ వి కంటిన్యూ ఫర్ అదర్ అదర్ టైప్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ లైక్ యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బిఎస్ఆర్బి, పిఎస్యుబి చాలా ఉన్నాయి. ఎక్కడ ఏమి వ్యాకెన్సీ ఉందని చెప్పేసి వాళ్ళు రెగ్యులర్గా ఎంప్లాయ్మెంట్ న్యూస్ కాంపిటీషన్ సెక్రటరీ అలాంటి మ్యాగజైన్స్ చదవడం, డైలీ పేపర్ చదవడం, సో అది ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చింది కాబట్టి మీకు వాట్సాప్లోనే మీకు వచ్చేస్తుంది. చాలా జాబ్ పోర్టల్స్ ఉన్నాయి, జాబ్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అని ఉన్నాయి. సో మీకు ఈజీగా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. సో దానివల్ల ఈ సమయంలో ఈ ఇప్పుడు ఉన్న రోజుల్లో చాలా చాలా ఈజీ విషయం తెలుసుకోవడం, మెటీరియల్ తీసుకోవడం, లైబ్రరీ ఉంది మీరు చదువుకోవచ్చు. సో అలాగా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఈ ఫెసిలిటీస్ ఉన్నా కూడా ఇవన్నీ మనము చదువుకొని నేర్చుకోవడం చాలా కష్టం, ఎందుకంటే మనకు అంత అనుభవం కొంతమంది ఉండాలి రెగ్యులర్గా ఈ పరీక్షలు రాసేసి ఈ ఫీల్డ్లో ప్రిపరేషన్ చేస్తూ ఉండు. సో వాళ్ళతో పాటు చదువుకున్న వాళ్ళు కొంతమంది జాబ్తో సక్సెస్ఫుల్గా వచ్చి ఉంటారు, లేకపోతే వాళ్ళ సీనియర్స్ జూనియర్స్ చాలామంది వాళ్ళు ఫ్రెండ్స్ చుట్టాలు చాలామంది ఉంటారు. సో ఆ రకంగా వాళ్ళకి ఉన్న అనుభవం ఉంటారు కాబట్టి చాలామందికి ఈ అనుభవం ఉంది. సో ఈ అనుభవం రేడియో కూడా సాధ్యం కాదు. ముందు అంబేద్కర్ గారు ఉన్నారు, మీ వెనక ఉన్నారు. సో ఆయన్ని మీరు ముందుకు తీసుకుని మళ్ళీ మీరందరూ కూడా ఆర్థికగా చదవాలి. ఓకే, సో అది ఒకటే మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. అందరూ కూడా కలిసికట్టుగా చదవండి. నేను నా ఎక్స్పీరియన్స్ ఉన్నాను, నేను కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఆస్పిరెంట్గా ఆల్మోస్ట్ ఒక 3 ఇయర్స్ నేను కష్టపడి చదివాను. సో ఆ అనుభవం కాబట్టి చెప్తున్నాను. మీరందరూ కూడా గ్రూప్ స్టడీ కూడా ఎక్కువ చేయండి, మెటీరియల్ని షేర్ చేసుకోండి, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోండి, ఎక్కువ టెస్ట్స్ ప్రాక్టీస్ టెస్ట్ ఎక్కువ చేయండి. ఇప్పుడు డిఎస్ ఎగ్జామినేషన్ వచ్చి ఏ రకమైన ప్రాక్టీస్ టెస్ట్
ఫుల్ ఫ్లెజ్ 160 క్వశ్చన్స్ ఉంటాయంటే అది ఆ స్థాయిలో ఆ తరగతి ఆ లెవెల్లో సేమ్ లెవెల్లో అది అటెండ్ చేస్తూ మనం చేస్తూ ఉండాలి. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు డైలీ ఒక 10 క్వశ్చన్స్ కానీ 20 క్వశ్చన్స్ కానీ ఏ సబ్జెక్ట్ ఏ పార్ట్ చదువుతున్నారో ఆ రోజు ఆ పార్ట్లో ఆ సబ్జెక్ట్లో ఏదైతే క్వశ్చన్స్ రావాల్సి చెప్పేసి మీకు ఆల్రెడీ అవైలబుల్గా క్వశ్చన్ బ్యాంక్ అని ఉంటే ఆ క్వశ్చన్ పెట్టి మీరు అటెండ్ చేయండి. కాకపోతే మీరే ఒక 10 క్వశ్చన్స్ తయారు చేసుకుని దాని మీద ఇది చేయండి. సో అర్థంగా ఏరియాలో బాగా స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంటుంది, మంచిగా అర్థం అవుతుంది, అండర్స్టాండింగ్ ఉంటుంది, కొంతమందికి ఇది ఉండదు. సో అప్పుడు పక్కన ఉన్న ఫ్రెండ్స్ వచ్చేసి వాళ్ళు చెప్తే ఈజీగా మనకు అర్థమవుతుంది. సో ఆ రకంగా మీరు నాలెడ్జ్ షేరింగ్ అనేది మీ మధ్యలోనే చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. సో దానివల్ల మీరు చిన్న చిన్న గ్రూప్స్గా అంటే గ్రూప్ అంటే ఒక 20 మంది 30 మంది కాదు, జస్ట్ 4-5 మంచి ఫ్రెండ్స్ ఒక ఫ్రీక్వెన్సీలో ఉన్నవాళ్ళు 4-5 కలుసుకొని మీతో షేర్ చేసుకోవాలి, మెటీరియల్ షేర్ చేసుకోవాలి, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనం వేరే ఒకరికి ఇస్తే వాళ్ళు పాస్ అయిపోతారు, వాళ్ళు ఎక్కువ మార్క్స్ వస్తారు అలాంటి అలాంటి ఆలోచన ఏమీ లేదు. మాంటింగ్ కంపెనీ సార్.